ఇండియన్ పాలిటీ ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలామంది స్టూడెంట్స్కి ఒక డౌట్ ఉంటుంది, అంటే ఏంటి అంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి కలిపి చదవాలా లేదంటే విడివిడిగా చదవాలా. అట్లాగే ప్రిలిమ్స్ కోసం సోర్స్గా ఉండేటువంటి లక్ష్మీకాంత్ ఒకటే మెయిన్స్కి కూడా సరిపోతుందా లేదంటే ఇంకా ఇతర మెటీరియల్స్ ఏమైనా రెఫర్ చేయాలా అనే డౌట్ ఉంటుంది. సో ఆ క్వశ్చన్ని అడ్రస్ చేయడానికి పవిత్ర ముత్యపు మనతో ఉన్నారు. పవిత్ర, ఈ 2021 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిజల్ట్స్లో ఆల్ ఇండియా 608 ర్యాంక్ స్కోర్ చేసుకున్నారు. పవిత్ర, కంగ్రాచులేషన్స్. అండ్ ప్లీజ్ అడ్రస్ దట్ క్వశ్చన్ ఫర్ పాలిటీ రిలేటెడ్ స్టూడెంట్స్. షూర్ సార్. పాలిటీ యాక్చువల్లీ చాలా కష్టం సార్. మీరు అన్నట్టు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి ఒకటే కైండ్ ఆఫ్ అప్రోచ్ వాడితే కొంచెం ఆన్సర్ రైటింగ్ టఫ్ అవుతుంది. మనకి అప్రోచ్ సేమ్ ఉన్న ఫర్ ద సిలబస్, ప్రిలిమ్స్కి స్లైట్లీ కొంచెం డిఫరెంట్ ఉండాలి సార్. ఫౌండేషన్ అయితే నేను ఎన్సీఆర్టీ అంటాను, దట్ ఈస్ ద కీ. అది చదివితేనే మనకి కాన్సెప్చువల్ క్లారిటీ వస్తుంది పాలిటీలో ఉన్న టాపిక్స్ మీద. ఆ తర్వాత నేను లక్ష్మీకాంత్కి వెళ్ళాను సార్, విచ్ ప్రిలిమ్స్కి హెల్ప్ అయింది. కానీ అట్ ద సేమ్ టైం లక్ష్మీకాంత్ ఎండ్ టు ఎండ్ మనం చదవలేము, అది చాలా కష్టం. అంత పెద్ద బుక్స్, అందులో జస్ట్ కీ చాప్టర్స్ కొన్ని ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్, డిపిఎస్పీస్, ఇవన్నీ కంపల్సరీగా వీ హ్యావ్ టు కవర్, లైక్ ప్రెసిడెంట్ కానీ పార్లమెంట్ వీ విల్ కవర్. బట్ మెయిన్స్కి వచ్చేసరికి ఏమవుద్దంటే ఈ చదివిన కాన్సెప్ట్స్తో మనం ఆన్సర్ వీ మే నాట్ బి ఏబుల్ టు రైట్. సో దానికి నేను ఏం చేసేదానంటే సార్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ సాల్వ్ పేపర్స్ చూసేదాన్ని, వాళ్ళు అడిగిన టాపిక్కి ఆన్సర్ ఎలా రాశారు అని చూసేదాన్ని. ఇది మనం ఒక 4-5 ఇయర్స్ జిఎస్ 2 పేపర్స్కి చేస్తే మనకి చాలా మంచి అండర్స్టాండింగ్ వస్తుంది సార్. నాకైతే దట్ వాజ్ దట్ మేడ్ ద కీ డిఫరెన్స్ అని నేను అనుకుంటున్నాను. బికాజ్ ఏ టాపిక్ చూసినా చదివినట్టే అనిపించేది, కానీ ఆన్సర్ రాసేటప్పుడు అది ప్రెజెంట్ చేయడానికి కొంచెం డిఫికల్టీ ఉండేది నాకు. కానీ ఈ 5-6 ఇయర్స్ జిఎస్ 2 పేపర్స్ అనాలిసిస్ చేసిన తర్వాత, జస్ట్ క్వశ్చన్స్ కదా, దాని ఆన్సర్స్ కూడా చూసిన తర్వాత ఒక అండర్స్టాండింగ్ వచ్చింది ఎట్లా రాయాలనేది. సో కీ ఇస్ ఎన్సీఆర్టీ అంటాను సార్ పాలిటీకి, ఆ తర్వాత లక్ష్మీకాంత్, అండ్ అల్టిమేట్లీ ఆన్సర్ రైటింగ్కి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తే మనకి చాలా హెల్ప్ అవుతుంది సార్ ఆన్సర్ రైటింగ్. థ్యాంక్ యూ పవిత్ర, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్సైట్ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్.